సరే మామ పెళ్ళి చేస్తా ప్లీజ్ రా బిజీ ఉన్నా కొంచెం మళ్ళీ కలిసి నిజంగా కొంచెం బిజీ ఉన్నా మళ్ళీ కలుస్తాలే చాలరా నాటకాలు చాలు ఏమైంది మామా మాట్లాడతలేవు చూసి చూడనట్టు మాట్లాడి మాట్లాడనట్టు ఏమైంది మామా చెప్పు మామా ఏం కాలేదు మామా ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే కొంచెం టెన్షన్లో ఉన్నా అంతే లేకపోతే నేను మాట్లాడానా ఏంటి నువ్వే చెప్పు జోక్ బాగుందిరా నువ్వు కూడా రావటం లేదు చెప్పురా ఏమైంది ఏం కాలేదు లేరా మళ్ళీ కలుస్తాను చెప్పురా మామా ఏమైంది మామా చెప్పు మామా ఏమైంది చెప్పు ఏమైందో చెప్పురా ఈరోజు నువ్వు చెప్పకుండా నేను కదలను రా నుంచి ఏం లేదని చెప్తున్నా కదా ఎందుకు ఇది అవుతావు చెప్పురా ఏమైంది నేను ఫ్రెండ్ కాదారా ఏం లేదు మామా ఏం కాలేదు అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయని మాట్లాడతాలే అంతే ఏంద్రా మామా ఎప్పుడు ఇలానే చేస్తావు ఎప్పుడు నువ్వే ఫ్రెండ్ 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 అంటావు కదా మామా నువ్వే ఫ్రెండ్షిప్లో ఇలా చేస్తే ఎట్టా మామా ఫ్రెండ్షిప్ కంటే ఏం ముఖ్యమా మనకి చెప్పు ఎప్పుడు బాగుండేవాడివి ఎందుకు ఇలా చేస్తున్నావు మామా ఎప్పుడు ఫ్రెండు 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 అనేవాడివి ఎందుకు మామ మారిపోతున్నావు మారట్లేదు మామా కాలేజ్ ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అంతే నా వల్ల మీరు ఎక్కడ చదువుకోకుండా ఉంటారని మాట్లాడట్లేదు మామా అంతే ఇంకేం లేదు ఇలా మారకురా ఏం ప్రాబ్లం ఉందో చెప్పురా ఏం లేదు మామా నేను చదువుకోవాలనుకుంటున్నా నా వల్ల కూడా మీ చదువులు ఎక్కడ పాడైపోతాయని మాట్లాడతలేను అంతే కలిసే ఉన్నా కదా ఎన్ని రోజుల నుంచి ఒక కొన్ని రోజులు చదువుకుందాం మామా లేదురా ఏమో అయింది లేదు మామా ఏమో జరిగింది నువ్వు నాతో దాస్తున్నావు బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఏమో దాస్తున్నావు నువ్వు నా ఫ్రెండ్ వేరా వినవరా నువ్వు చెప్తే అర్థం చేసుకోరా చదువుకుందాం మేము విడిపోదాం అనే మాట అంటున్నావు అర్థం చేసుకోను లేదు మామా చదువుకునే గిదుకునే నాకు అర్థం కాదు నువ్వు నాతో ఎప్పుడు ఎలా ఉంటావు అలానే ఉండాలి లేదురా నువ్వు నేను నాతో ఎప్పుడు ఎలా ఉంటావు అలానే ఉండాలి ఎప్పుడు అలానే ఉండాలి నువ్వు మారకూడదురా మామా నువ్వు నాతో ఎప్పుడు అలానే ఉండాలి ఎప్పుడే అట్ట అలానే ఉండాలిరా మామా నువ్వు అలానే ఉండ చెప్తే అర్థం కాదురా చెప్తే అర్థం చేసుకో పరిచయమా